ఆంధ్రప్రదేశ్లో కొత్తగా పరిపాలన ఇక విశాఖ నుంచే జరగబోతుంది అనేది దాదాపు ఖరారైపోయింది. ఈ నెల 20 లేదా 21వ తేదీన అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి అధికారికంగా ప్రకటనలు వెలువడించాల్సిన అవసరం ఒకటే ఉంది, అదొకటే మిగిలి ఉంది. అయితే ఈ టైంలో ఎలాంటి ఆలస్యం చేయకుండా చాలా వేగవంతంగా, చాలా చొరవగా, చాలా చకచక కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ నేపథ్యంలోనే కొన్ని కీలక శాఖలని ఆల్రెడీ విశాఖపట్నం తరలించేస్తున్నారు. అంటే రాజకీయంగా తీసుకోవాల్సిన నిర్ణయం ఒకటే మిగిలి ఉంది కాబట్టి అది కూడా ఆల్రెడీ ముందే ఫిక్స్ అయిపోయారు కాబట్టి విశాఖ నుంచి ఇప్పుడు ఎలాంటి పరిపాలన సాగించాలి అనే దాని మీద ఇంకా లేట్ చేయకుండా, ఆలస్యం చేయకుండా పరిపాలన మొదలు పెట్టాలి అంటే కీలక శాఖలకు చెందిన అధికారులందరూ అక్కడికి వెళ్ళిపోవాలి అనే ఉద్దేశంతో ఆల్రెడీ అందరికీ కొన్ని ఆదేశాలు కూడా జారీ చేసినట్లు తెలుస్తుంది. అంటే ప్రధానంగా విశాఖలో, నేను ఆల్రెడీ ఒక వీడియోలో పెట్టి చెప్పాను, విశాఖలో ఉన్న మిలీనియం టవర్స్ ఏదైతే ఉందో అందులో కొత్త సచివాలయం ఏర్పాటు చేయాలని, దానికి సంబంధించి ఆల్రెడీ అన్ని పనులు అయితే జరిగిపోతున్నాయి. ఈ నెల 18న జరగబోయే క్యాబినెట్ భేటీ ఏదైతే ఉందో దాని తర్వాత కీలక నిర్ణయం తీసుకుంటారు, అప్పుడు అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు. కాకపోతే ఈలోపు జరగాల్సిన పనులన్నీ జరిగిపోతున్నాయి. క్యాబినెట్ తరలింపు ప్రక్రియ కూడా మొదలు పెట్టేశారు. దాదాపు 20వ తేదీ నుంచి విశాఖలోని మిలీనియం టవర్స్లోనే కొత్త సచివాలయాల్లోకి ఎంట్రీ ఇచ్చి శాఖలన్నీ కూడా అక్కడ తరలించేసి కొత్త సర్కారు ప్రణాళికలను సిద్ధం చేస్తుంది తరలింపులకు సంబంధించి. అంటే విడతల వారీగా సచివాలయాన్ని తరలించాలి అనేది ఏపీ ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తుంది. అంటే ప్రాధాన్యత శాఖల్లో కీలక విభాగాలు ఏవైతే ఉంటాయో వాళ్లను ఆన్ డ్యూటీ కింద తరలించాలనేది జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం. అయితే ఈ కీలక శాఖలు ఏంటి అంటే జీఏడీ నుంచి 3 సెక్షన్లు, అలాగే ఫైనాన్స్ శాఖ నుంచి 1 సెక్షన్లు, మైనింగ్ నుంచి 2 సెక్షన్లు, అలాగే హోంశాఖ నుంచి 4 సెక్షన్లు, రోడ్లు భవనాల నుంచి 4 సెక్షన్లు, ఇలాగనమాట విడివిడిగా తరలించేయాలి ముందుగానే భావిస్తున్నారు. అలాగే పంచాయతీరాజ్ నుంచి కూడా, పంచాయతీరాజ్ నుంచి 4 సెక్షన్లు, వైద్య ఆరోగ్య శాఖ, ఉన్నత విద్య, పాఠశాల విద్యా శాఖ నుంచి 2 సెక్షన్లు, ఇలాగ అంటే అన్ని సెక్షన్లు పూర్తిగా పంపించకుండా అన్ని శాఖల నుంచి మెయిన్ ప్రధాన సెక్షన్స్ ఏవైతే ఉంటాయో వారిని తరలించి, అంటే మొత్తం 34 శాఖల నుంచి కీలక విభాగాలు తరలించే యోచనలో ప్రభుత్వం ఉంది. ఆల్రెడీ ఆ మేరకు ఆదేశాలు కూడా జారీ చేసింది. రాజధానికి సంబంధించి నెల 20 లేదా 21వ తేదీన అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఉండే అవకాశం ఉంది. ఆ ప్రత్యేక సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు రాజధానికి సంబంధించి ఒక కీలక ప్రకటన చేస్తారు. అది ఎలా ఉంటుంది ప్రకటన అనేది దాదాపు అందరికీ తెలుసు. కమిటీ నివేదికల ఆధారంగా బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ ఇచ్చిన రిపోర్ట్ ఏదైతే ఉందో, జీఎన్రో కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఏదైతే ఉందో, అలాగే హైపవర్ కమిటీ రిపోర్ట్ ఏదైతే ఉందో, మొత్తం ఇవన్నింటినీ ఒకసారి వివరించి ఫైనల్గా అందరూ దేనికైతే మొగ్గు చూపారో, ఎక్కడ రాజధాని ఉంటే బాగుంటుందని చెప్పారో అవన్నీ క్లియర్గా ప్రజలకు వివరించి అప్పుడు అక్కడికి విశాఖ నుంచి పాలన ఎప్పటి నుంచి మొదలవుతుంది అనేది కూడా అనౌన్స్ చేస్తారు. ఈ లోపల కొన్ని కీలక శాఖలను అయితే అక్కడ తరలించేస్తున్నారు. అలాగే రిపబ్లిక్ డే వేడుకలు కూడా విశాఖలోనే జరపబోతున్నారు 2020లో అనేది కూడా ఒక సమాచారం. మొత్తానికి పాలన సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. కొత్త రాజధాని పాలన ఎక్కడ జరగాలి అనే దాని మీద అధికారుల శాఖల తరలింపు కూడా, ప్రక్రియ కూడా మొదలైపోయింది. చూద్దాం మరి ఇంకా ముందు ముందు ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారు రాజధానికి సంబంధించి అనేది. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.